విశాఖ ఏజెన్సీ పెదబైలు మండలం కొరవంగి గ్రామంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పెదబైలు ముంచుంకుపుట్టు మండలాలకు చెందిన వ్యాధిగ్రస్తులు ఈ వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, పాడేరు ఐటీడీఏపీఓ రోణంగి గోపాలకృష్ణ హాజరై రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మనోజ్ బాధపడుతున్నారు వాళ్ళ వ్యాధి చూపించుకోవడానికి లైన్ గా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పుడే హైదరాబాద్ డాక్టర్ నియంత్రణను పాటిస్తూ అందరూ తమ యొక్క వ్యాధులను డాక్టర్ దగ్గర చూపించుకొని ఈ యొక్క వ్యాధులు మేనేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈ మెగా గౌరవ నాగుని గారి ఆధ్వర్యంలో జరుగుతుంది, అలాగే తెలుగు ఐటీడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి గమనించగలరు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. జాగ్రత్తగా చూసుకోండి, అన్ని డబ్బులు చూస్తారు, అన్ని డబ్బులు చూస్తారు. కాస్ట్లీ ఖరీదైన మందులు తెచ్చారు, ఎంతమంది డాక్టర్లు వచ్చారు, ఏం చెప్తారో వాళ్ళు ఏం చేస్తారు. ఇక్కడ లేకపోతే విశాఖ తీసుకుని ఆ పరిస్థితి బాగా చేస్తారు, అలా చూపించుకోండి. ఫోర్ ఓ క్లాక్ మనం ఇచ్చాము, ఇక్కడ నుంచి ఫోర్ ఓ క్లాక్ ఎవరు వచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ నుంచి రాత్రి ఇక్కడ మా ఫోర్ వరకు ఉంది అక్కడ నుంచి. ఈ మెగా హెల్త్ క్యాంప్ ఐటీడీఏపీఓ గారి ఆధ్వర్యంలో, అలాగే మన గౌరవ శాసనసభ్యులు పాల్గొనే ఆధ్వర్యంలో జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీ గ్రామ ప్రజలందరూ వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ ఐటీడీఏపీఓ గారు అలాగే శాసనసభ్యులు పాల్గొనే గారి ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఈ మెగా హెల్త్ క్యాంప్ లో ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గౌరవ ఐటీడీఏపీఓ గారి ఆధ్వర్యంలో, అలాగే
ఆసన జరుగుతుంది గమనించగలరు. ఆరోగ్యశ్రీ డాక్టర్ గారు మీరా పీడియాట్రిస్ట్ వాటర్ అంతా మీకు ఉంది కదా ప్యాసింజర్ గా అన్ని ప్రొవైడ్ చేయాలి డాక్టర్లు ఎక్కడ ఇబ్బంది పడ్డాను ప్లీజ్ గారు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మేము ఒక రిగరస్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో మేము ఈ రోజు ఇది కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి పేద మన గిరిజన ప్రజలందరూ కూడా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి ఇదంతా జయప్రదం చేస్తారని నేను అందరినీ కోరుతున్నాను. అట్లాగే మా రెవెన్యూ సిబ్బంది కానీ పంచాయతీరాజ్ సిబ్బంది కానీ ఎంపీడీఓలు తహసీల్దార్లు ఎస్పెషల్లీ డాక్టర్స్ ముఖ్యంగా ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ అందరు కూడా మరి చాలా చక్కగా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అందరికీ ఇచ్చి ఇది చేయడం జరిగింది. చాలా మంది జనాలు కూడా వచ్చారు. సో ఇలాంటి కార్యక్రమాలు అనేవి ఎక్కడెక్కడైతే నీడ్ ఉందో ప్రతి 15 రోజులకు ఒకసారి ఇలాంటి మెగా వైద్య శిబిరాలు అనేవి పెట్టుకోవాలనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము రెడీ చేశాము. అట్లాగే మనకి స్పెషల్ క్యాంప్స్ ఎక్కడైతే అవసరం ఉంటాయి కంటికి సంబంధించి కానీ లేదా చెవికి సంబంధించి కానీ లేదా చర్మ వ్యాధులకు సంబంధించి కానీ ఇతరత్ర అయినట్టు కూడా మరి వారానికి 1-2 సార్లు ఎన్జిఓలు వీళ్ళ సహకారంతో ఏర్పాటు చేయడానికి కూడా మరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నాం. మరి కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా కోవిడ్ అనేది తగ్గుముఖం పట్టింది కనుక ఆ పరిస్థితుల దృష్ట్యా చూసుకొని మేము ఇది పెద్ద ఎత్తున మరి ఐటీడీఏ పరిధిలో ఈ 11 మండలాల పరిధిలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఇవన్నీ చేసి మరి మన గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి మరి ఇది చేస్తామని తెలియజేస్తున్నాను. ఇక్కడ మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ శెట్టి పల్గొనరావు గారికి మరోసారి నేను కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాను. అట్లాగే మా అంత సిబ్బంది అందరికి కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్లు మరి కేజీహెచ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఒక 5,000 మంది వరకు ఈ పెదబైలు ముంచింకుట్టు ఈ మండల పరిధిలో ఉన్నటువంటి దాదాపు 10 పంచాయతీల్లో ఉన్నటువంటి దాదాపు 50-70 పీవీటీజీ గ్రామస్తులు అందరు కూడా ఇది వినియోగించుకునే అవకాశం ఉంది. ఆ విధంగా మరి 2 మండలాల ఎంపీడీఓలు తహసీల్దార్లు అట్లాగే వెలుగు సిబ్బంది ఏపీడీ గారు వీళ్ళందరినీ కూడా మేము ముందు రోజు 2-3 రోజుల ముందు నుంచే అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ అవేర్నెస్ కల్పించారు. అట్లాగే మరి మనకు బూసుకుట్టు దగ్గరలో ఈరోజు వారపు సంత కూడా జరుగుతుంది. అక్కడ నుంచి కూడా ఇక్కడికి తరలించడానికి మరి జనాలను తరలించడానికి ప్రత్యేకమైనటువంటి వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు వచ్చిన జనాలు బట్టి ఒక 5 నుంచి 5,000 వరకు మనం ఫుడ్ కూడా రెడీ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేశాము. పవర్ సప్లై ఏది ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు గాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆదేశించడం జరిగింది. అట్లాగే
కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది డ్రైవ్ అనేది ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. మనకి ఈరోజు దాదాపు 20,000 వ్యాక్సినేషన్ 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య గల వాళ్ళకి వేయాల్సి ఉంది. దానికి కూడా సెపరేట్ గా 2-3 సెషన్ సైట్ కూడా పెట్టడం జరిగింది. అట్లాగే టెస్ట్ కూడా మరి డైనింగ్ టేబుల్ దగ్గర అక్కడ కూడా ఇది పెట్టడం జరిగింది. ఏదైతే మనకి జిల్లా కలెక్టర్ గారు ఏదైతే మనకి ఆయన ఇంతకుముందు ఆరోగ్యశ్రీలో కూడా పనిచేశారు, సో ఆయన ఆదేశాల మేరకు ఈ తక్కువ సమయంలోనే మనము ఈ ఆగస్ట్ 31న ఈ మెగా మెడికల్ క్యాంప్ అనేది ఈరోజు కొరవంజి పంచాయతీలో మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డాక్టర్స్ని కూడా కింద నుంచి ఇక్కడ తీసుకురావడానికి ప్రత్యేకమైనటువంటి బస్సు సౌకర్యం కూడా పెట్టాము. కేజీహెచ్ నుంచి వాళ్ళు మార్నింగ్ 5:30కే బయలుదేరి ఇక్కడికి 9:30 కల్లా రావడం జరిగింది. అట్లాగే మరి ఇక్కడ మెడిసిన్స్ కూడా రెగ్యులర్ మెడిసిన్స్ కాకుండా అవసరమైన మెడిసిన్స్ కూడా జనరిక్ స్టోర్ నుంచి కొంతవరకు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ వారు తెప్పించడం జరిగింది. మిగతాది కూడా నేను ఒక 4 రోజుల కిందటే లెటర్ ద్వారా రాపించి ఆ మెడిసిన్స్ కూడా తెప్పించడం జరిగింది. ఇంకేవైనా చిన్న చిన్న మెడిసిన్స్ ఇక్కడ అవైలబిలిటీ లేకపోతే ఇమ్మీడియట్ గా మీకే ఇక్కడికే పంపిస్తాము. అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే జరుగుతుంది. తర్వాత ఈ మెగా మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ స్క్రీనింగ్ చేయడం, తర్వాత మందులు ఇవ్వాల్సిన మందులు ఇవ్వడం, అట్లాగే ఒకవేళ ఆపరేషన్ కానీ టర్షరీ కేర్ కానీ అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద వాళ్ళ పేర్లు నమోదు చేసి కింద ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్స్ లో వాళ్ళకి సెస్ఎస్సి కేసులు కానివ్వండి, మిగతావి కానివ్వండి చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి ఒక 6-7 కౌంటర్లో డిజిటల్ అసిస్టెంట్స్ వాళ్ళ యొక్క సహకారంతో మేము ఈ డేటా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మేము మన కొరవంగి పంచాయతీ పరిధిలో ఇక్కడ కొరవంగి మరి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలూరు ప్రాంగణంలో మనము పెద్దబయలు మండలం ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసుకున్నాం. మరి గౌరవ సీఎం గారి ఏదైతే ఆరోగ్యశ్రీ దాంట్లో మరి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కంపల్సరీగా కూడా నెలకి 5 నుంచి 8 క్యాంపులు మనకి ఇలాంటి క్యాంపులు అనేవి కండక్ట్ చేయాలనేది ఉంది. సో ఇటీవల ఈ కోవిడ్ వల్ల కొంతవరకు అది జరగకపోవడం వాస్తవం. సో ఇది కొంచెం తగ్గుముఖం పట్టింది కనుక మరి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ శెట్టి పొల్గొన గారి వారి యొక్క సూచనల మేరకు మరి ఇక్కడ పెడితే బాగుంటుంది సార్, మాకు పీవీటీజీ విలేజ్లు ఎక్కువ కవర్ అవుతాయి సార్. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు విశాఖ కలెక్టర్ గారు మన పాడేరు ఐటీడీ యు గోపాలకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన గిరిజన ప్రాంతమైన మారుమూల ప్రాంతమైన కొరవంగి పంచాయతీలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు పిఓ గారు. నిజంగా ఫస్ట్ కలెక్టర్ గారికి పిఓ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ యొక్క మారుమూల గ్రామాన్ని ఇంత తొందరలో సుమారుగా ఇంచుమించుగా 10 పంచాయతీలు కవర్ అయ్యేటట్టు ఇక్కడ 5,000 నుంచి 10,000 జనాభా ఈరోజు మెడికల్ క్యాంపు అన్ని రకాల వ్యాధులు నివారించడం కోసం విశాఖపట్నం నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయము. ఇటువంటి మెగా వైద్య శిబిరాలు ఇక ముందు కొనసాగించాలని చెప్పేసి పిఓ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు మెగా క్యాంపులో స్పెషలిస్టులు గుండె సంబంధించి, అదేవిధంగా బ్రెయిన్ సంబంధించి, కళ్ళకు సంబంధించి, బీపీ, షుగరు, డయాబెటీస్, అదేవిధంగా వికలాంగుల గురించి అన్ని రకాల స్పెషలిస్టులు ఈరోజు చాలా చక్కగా విశాఖపట్నం నుంచి వచ్చి ఈరోజు మాకు సహాయం చేస్తున్నారు. మెడికల్ సిబ్బందికి, అదే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ని విజయవంతం చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు పిఓ గారికి. ఇటువంటి మెగా క్యాంపులు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఒక ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క ఇంత మంచి మెడికల్ క్యాంపు అందరూ వచ్చారు కాబట్టి అన్ని రకాల జబ్బుల్ని సాయంకాలం 4 గంటల వరకు మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా డాక్టర్స్ దూర ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళు విశాఖపట్నానికి వెళ్ళాలి, అదేవిధంగా వర్షం వచ్చే వాతావరణం కూడా ఉంది. దయచేసి అందరు ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పేసి విలేకరు సోదరులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అదే అధికారులందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ఇంత అవకాశం మాకు కల్పించారు, మా గిరిజన ప్రాంతాన్ని మారుమూల ప్రాంతాన్ని చక్కగా అన్ని రంగాల్లో చాలా పట్టుదిటగా పకడ్బందీగా ఏర్పాటు చేసిన